అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూ మొత్తం మారిపోయింది. ఇప్పుడు వచ్చే మూవీస్ గానీ షోస్ గానీ బాగానే ఉన్నాయి, కానీ అప్పుడున్న అవెంజర్స్ కిక్ మాత్రం వేరే లెవెల్లో ఉండేది. సరే, ఇప్పుడు ఫేజ్ 4 లో వచ్చిన ఎంసీయూ ప్రాజెక్ట్స్ గానీ షోస్ గానీ లేదా ఫేజ్ 5 ఇంకా ఫేజ్ 6 లో రాబోతున్న ప్రాజెక్ట్స్ గానీ ఇవన్నీ కూడా ఒక పెద్ద మూవీకి కనెక్ట్ అవుతున్నాయి. అదే అవెంజర్స్ సీక్రెట్ వార్స్. మరి ఈ వీడియోలో అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లో ఏం జరుగుతుంది, స్టోరీ ఎలా ఉండబోతుంది, అవెంజర్స్ సంగతి ఏంటి, ఈ అన్ని క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్స్ తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే అసలు చాలా మందికి సీక్రెట్ వార్స్ అంటే ఏంటో కూడా తెలియదు. అయితే సీక్రెట్ వార్స్ అనేది మార్వెల్ హిస్టరీలోనే ఒక పెద్ద ఈవెంట్. మల్టీవర్స్ లో ఉన్న చాలా మంది హీరోస్ అండ్ విలన్స్ ఒక సింగిల్ బ్యాటిల్ ఫీల్డ్ మీదకి వచ్చి ఫైట్ చేసుకుంటారు. అయితే ఈ సీక్రెట్ వార్స్ ఈవెంట్ నేను చెప్పినంత సింపుల్ గా అయితే ఉండదు. సో ఇప్పుడు నేను ఈ సీక్రెట్ వార్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు సీక్రెట్ వార్స్ ఎన్ని రకాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మార్వెల్ కామిక్స్ లో 2 సీక్రెట్ వార్స్ వర్షన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 1984 లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ కామిక్ సిరీస్ ని రాసింది జిమ్ షూటర్. ఈ వర్షన్ ఆఫ్ సీక్రెట్ వార్స్ లో బియాండర్ అనే ఒక కాస్మిక్ ఎంటిటీ మార్వెల్ లో మెయిన్ స్ట్రీమ్ యూనివర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఎర్త్ మీద ఉన్న సూపర్ హీరోస్ అండ్ విలన్స్ ని చూసి మొత్తం అందరినీ కూడా బ్యాటిల్ ఫీల్డ్ అనే ఒక ప్లానెట్ మీదకి టెలిపోర్ట్ చేస్తాడు. అండ్ అక్కడ వాళ్ళని ఫైట్ చేసుకోమని చెప్తాడు. అండ్ ఆ ఫైట్ లో లాస్ట్ వరకు ఉన్న వారికి కావాల్సింది దక్కుతుంది అని కూడా చెప్తాడు. ఈ వర్షన్ ఆఫ్ సీక్రెట్ వార్స్ లో చాలా క్యారెక్టర్స్ ఏ ఉంటాయి. అయితే డాక్టర్ డూమ్ మాత్రం బియాండర్ పవర్ ని దక్కించుకుని చాలా పవర్ఫుల్ గా మారుతాడు. సో ఇది 1984 లో రిలీజ్ అయిన ఒరిజినల్ సీక్రెట్ వార్స్. ఇందులో మనకి మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ఏమీ లేదు. అయితే ఇది రిలీజ్ అయిన చాలా సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 30 ఇయర్స్ తర్వాత 2015 లో జానథన్ హిక్మాన్ డెవలప్ చేసిన సీక్రెట్ వార్స్ వర్షన్ అనేది రిలీజ్ అయింది. అయితే 1984 లో రిలీజ్ అయిన సీక్రెట్ వార్స్ కి అండ్ 2015 లో రిలీజ్ అయిన సీక్రెట్ వార్స్ కి స్టోరీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ కొన్ని సిమిలారిటీస్ మాత్రం కనిపిస్తాయి. సో ఇప్పుడు ఈ 2015 సీక్రెట్ వార్స్ లో ఏం జరిగిందో చూద్దాం. ఈ సీక్రెట్ వార్స్ ఈవెంట్ లో ఇన్కర్షన్స్ అనేవి మెయిన్ రోల్ ని ప్లే చేస్తాయి. వీటి గురించి ఆల్రెడీ MCU లో చూపించారు. ఎర్త్ 838 యూనివర్స్ ను డాక్టర్ స్ట్రేంజ్ థానోస్ నుంచి కాపాడడానికి డార్క్ హోల్ ని యూజ్ చేస్తాడు. అండ్ దాని వల్ల ఇన్కర్షన్ అనేది ఏర్పడుతుంది. రెండు యూనివర్సెస్ కొలాప్స్ అయ్యే స్టేజ్ కి వచ్చినప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ తన యూనివర్స్ ని కాపాడడానికి వేరే యూనివర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇన్కర్షన్ వల్ల జరిగే కొలాప్స్ లో ఏదో ఒక యూనివర్స్ డిస్ట్రాయ్ అవుతేనే మరొక యూనివర్స్ సేఫ్ గా ఉంటుంది, లేకపోతే రెండు కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీకు ఇన్కర్షన్ అంటే ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. అయితే ఇక్కడ 2015 సీక్రెట్ వార్స్ లో ఇన్కర్షన్ వల్ల మల్టీవర్సెస్ క్రైసిస్ అనేవి ఏర్పడతాయి. ఇంకా మల్టీవర్స్ అన్ని కూడా కొలాప్స్ అయ్యే స్టేజ్ లో ఉంటాయి. అండ్ అప్పుడే డాక్టర్ డూమ్ ఈ ఇన్కర్షన్స్ కి కారణం బియాండర్స్ అని తెలుసుకుంటాడు. ఇక్కడ బియాండర్స్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్ కోసమని చెప్పి మల్టీవర్సెస్ ని డిస్ట్రాయ్ చేస్తారు, కానీ డాక్టర్ డూమ్ మాత్రం మాలిక్యూల్ మ్యాన్ తో కలిసి వాళ్ళందరి పవర్స్ ని దక్కించుకుంటారు. అండ్ ఫ్రెండ్స్, ఇదంతా చదివిన తర్వాత డాక్టర్ డూమ్ ఎంత పవర్ఫుల్ వీరనో తెలుస్తుంది. ఇంకా మల్టీవర్స్ అనేది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది, కానీ డాక్టర్ డూమ్ తన దగ్గర ఉన్న పవర్స్ తో ఒక రియాలిటీని క్రియేట్ చేసి ఒక బ్యాటిల్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ దానితో తను గాడ్ ఎంపరర్ డూమ్ గా మారుతాడు. అయితే మల్టీవర్సెస్ డిస్ట్రాయ్ అయినా సరే దాని నుంచి కొంతమంది తప్పించుకుంటారు. అందులో మన హీరోస్ థానోస్ అండ్ తన ఆర్మీ కూడా ఉంటుంది. సో ఇంకేముంది, థానోస్ ఏమో డాక్టర్ డూమ్ థ్రోన్ కోసం ఫైట్ చేస్తాడు, అండ్ మన హీరోస్ ఏమో డాక్టర్ డూమ్ తో ఫైట్ చేస్తారు. ఈ విధంగా 2015 సీక్రెట్ వార్స్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, నాకు ఈ రెండు స్టోరీస్ ని కంపేర్ చేస్తే 1984 లో రిలీజ్ అయిన సీక్రెట్ వార్ స్టోరీ కొంచెం బాగా అనిపించింది. మీకే స్టోరీ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మీరు అనుకునేది ఏంటి అంటే, ఈ రెండు స్టోరీస్ లో ఏదో ఒక స్టోరీని మన MCU సీక్రెట్ వార్స్ లో ఇంప్లిమెంట్ చేస్తారు అని. MCU ఎప్పుడు కూడా కామిక్స్ లో జరిగిందని రిపీట్ చేయరు, గట్టిగా మాట్లాడితే కామిక్స్ నే ఫాలో అవరు. సో ఇప్పటి వరకు ఎంత తెలుసుకున్నారు కదా, మరి మన MCU లో రాబోతున్న సీక్రెట్ వార్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు దాని సంగతి ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మార్వెల్ మాక్సిమం చేసేది ఏంటి అంటే 1984 సీక్రెట్ వార్స్ అండ్ 2015 సీక్రెట్ వార్స్ ని కలిపేసి ఒక హైబ్రిడ్ సీక్రెట్ వార్స్ ని తయారు చేసి దాన్ని MCU లో పెడుతుంది. మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుందిలే. సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీకి కంటిన్యూగా సీక్రెట్ వార్స్ వస్తుంది కదా, అయితే అసలు క్యాంగ్ డైనాసిటీ స్టోరీ సీక్రెట్ వార్ స్టోరీకి ఎలా కనెక్ట్ అవుతుంది అని. సో ఫ్రెండ్స్, మార్వెల్ మ్యాజిక్ ఏంటి అంటే కామిక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మార్వెల్ మూవీస్ ని డెవలప్ చేస్తుంది. అయితే MCU లో ప్రస్తుతానికి ఇన్కర్షన్స్ గురించి చూపించారు. 2015 సీక్రెట్ వార్స్ లో కూడా ఇన్కర్షన్ కీ రోల్ ని ప్లే చేస్తుంది. అండ్ 1984 సీక్రెట్ వార్స్ లో దీని గురించి ఎటువంటి టాపిక్ లేదు. అయితే ఈ 2 డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సీక్రెట్ వార్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఈ 2 వర్షన్స్ సీక్రెట్ వార్స్ లో కూడా మెయిన్ విలన్ అయిన డాక్టర్ డూమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడున్న మార్వెల్ ఫ్యాన్స్ కి డాక్టర్ డూమ్ గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ కామిక్ లవర్స్ కి అండ్ యానిమేటెడ్ షో లవర్స్ కి ఈ విలన్ గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది ఈ క్యారెక్టర్. అండ్ మార్వెల్ కామిక్ ఫ్యాన్స్ ని మీ ఫేవరెట్ సూపర్ విలన్ ఎవరు అంటే ఖచ్చితంగా డాక్టర్ డూమ్ అని చెప్తారు. అయితే మొన్నటి దాకా వకండా ఫర్ ఎవర్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో డూమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు అని రూమర్స్ వచ్చాయి. వకండా ఫర్ ఎవర్ మూవీ వచ్చింది, బట్ మనకి దానిలో ఏమి కనిపించలేదు. అయితే రీసెంట్ గా వస్తున్న రూమర్స్ ఏంటి అంటే, డాక్టర్ డూమ్ ను థండర్ బోల్ట్స్ మూవీలో ఇంట్రడ్యూస్ చేస్తారంట. అండ్ అది కూడా మనం అనుకుంటున్నట్టు విలన్ గా కాదు. సివిల్ వార్ లో బ్లాక్ పాంథర్ ఎలాంటి రోల్ ప్లే చేశాడో ఇక్కడ కూడా
డాక్టర్ డూమ్ అలాంటి రోల్ ప్లే చేస్తారంట. అయితే ఎన్నో రూమర్స్ ఉండగా దీని గురించే ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇది జరగచ్చు అని చెప్పింది డానియల్ ఆర్పీకే. మధ్యలో వీడవడం అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. అయితే ఈ డానియల్ ఆర్పీకే అనే వ్యక్తి ఒక ట్రస్టబుల్ మార్వెల్ ఇన్సైడర్. నోవే హోమ్ మూవీకి సంబంధించినవి కూడా తిను చాలా చెప్పాడు అండ్ అవి నిజం కూడా అయ్యాయి. సో డాక్టర్ డూమ్ ఎంసీయూ ఎంట్రీ కూడా తిను చెప్పే విధంగా జరిగే ఛాన్స్ ఉంది. అండ్ అలా అని చెప్పి దీన్ని పూర్తిగా నమ్మేయకూడదు, జస్ట్ ఒక హోప్ ఉంచాలి అంతే. అయితే మనం ప్రస్తుతం ఎంసీయూ సీక్రెట్ వార్స్ మెయిన్ థీమ్ ని చూసుకుంటే అది 2015 సీక్రెట్ వార్స్ కి రిలేటెడ్ గా ఉంది. కానీ క్యాంగ్ ని సెటప్ చేయడం, మల్టీవర్స్ వార్ ని స్టార్ట్ చేయడం ఇదంతా చూస్తుంటే మార్వెల్ ఒక కొత్త సీక్రెట్ వార్స్ ని ప్లాన్ చేయబోతుంది అని అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఆ స్టోరీ ఏంటో ప్రెడిక్ట్ చేద్దాం. అయితే ప్రస్తుతం ఎంసీయూలో మల్టీవర్స్ కి సంబంధించి జరుగుతున్న రచ్చ అంతా కూడా లోకి లాస్ట్ ఎపిసోడ్ లో సిల్వీ ఈ హ్యూమన్స్ ని చంపడం వల్ల స్టార్ట్ అయ్యింది. అండ్ యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమేనియా తర్వాత క్యాంగ్ ద కాంగ్రెస్ విల్ బి ద బిగ్ బ్యాడ్ ఆఫ్ ఎంసీయూ. క్వాంటమ్ రిలమ్ నుంచి క్యాంగ్ బయటికి వస్తాడు అండ్ మల్టీవర్స్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడు. మరి అలాంటప్పుడు క్యాంగ్ వల్ల ఇన్కర్షన్ ఎందుకు స్టార్ట్ అవ్వకూడదు? అవును గైస్, ఈ విధంగా మార్వెల్ ఒక మంచి స్టోరీ లైన్ ని బిల్డ్ చేసే ఛాన్స్ ఉంది. అసలు బియాండర్స్ లేరనుకోండి, సింపుల్ గా చెప్పాలి అంటే కామిక్స్ ని అసలు పట్టించుకోకండి. సో ఈ టాపిక్ గురించి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే మేము ఆల్రెడీ చేసిన అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ వీడియోని చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఈ విధంగా చూసుకుంటే సీక్రెట్ వార్స్ లో మన హీరోస్ వేరే హీరోస్ కి హెల్ప్ అడగడానికి వెళ్తారు. క్యాంగ్ అప్పటికే మల్టీవర్స్ లో మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ గా ఉంటాడు అండ్ తర్వాత డాక్టర్ డూమ్ వచ్చి ఆ పవర్స్ అన్నిటిని తీసుకుంటాడు. మాక్సిమం మార్వెల్ ఈ స్టోరీ లైన్ ని సెటప్ చేసే ఛాన్స్ ఉంది. అయితే నేను ఈ స్టోరీ లైన్ కి ఎక్కువ ఛాన్సెస్ ఎందుకున్నాయి అంటున్నాను అంటే ప్రస్తుతం ఎంసీ లో జరుగుతున్న సిచ్యువేషన్ కి ఇది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇది ఒక రీజన్. మరొక రీజన్ ఏంటి అంటే ప్రస్తుతానికి ఎంసీలో వస్తున్న కొత్త కొత్త క్యారెక్టర్స్ కి మన వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అలాంటప్పుడు క్యాంగ్ ని ఇంట్రడ్యూస్ చేసి వెంటనే బియాండర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తే మన వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అయితే మీరు ఫేస్ 1-2-3 మూవీస్ లో చూస్తే మనకి మెయిన్ గా విలన్ క్యారెక్టర్స్ ఎవరు అంటే లోకి అండ్ థానోస్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా వీళ్ళే మెయిన్ గా ఉన్నారు. అండ్ మధ్యలో ఒక మూవీలో అల్ట్రాన్ కూడా ఉన్నాడు కానీ తను ఆ మూవీకి పరిమితం అయ్యాడు. సో ఇప్పుడు లోకి అండ్ థానోస్ లాగే క్యాంగ్ ని అండ్ డూమ్ ని కూడా సెటప్ చేస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు క్యాంగ్ నేమో లోకి లాగా అండ్ డాక్టర్ డూమ్ నేమో థానోస్ లాగా, ఈ విధంగా విలన్స్ ను మార్వెల్ పోర్ట్రే చేసే అవకాశం ఉంది. సో దీంతో సీక్రెట్ వార్స్ మీద మీకు ఒక మంచి క్లారిటీ వచ్చింటుంది అండ్ మనం కూడా ఒక మంచి సీక్రెట్ వార్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో గైస్ దీంతో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నాను అండ్ ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.